వర్గులు మన రాష్ట్రం పైన పడినప్పుడు మీ బాధ్యత ఏంటి? ఇంట్లో పడుకుంటారా మీరు? అన్ని నేనే చేయాలనా? నాకు సహకారం అవసరం లేదా చెప్పండి మీరు? సహకారం అవసరమా లేదా? ఏకపక్షంగా ఉంటారా లేదా? నీళ్ళు వచ్చినప్పుడు నేను కులం చూశానా లేదే? అన్ని కులాలకు నీళ్ళు ఇచ్చానా లేదా? అన్ని కులాలకు పెన్షన్ ఇచ్చానా లేదా? అన్ని మతాలకు అన్ని చేశానా లేదా? ఎందుకు ఈ కులం వస్తుందని అడుగుతున్నాను మిమ్మల్ని. ఇంకొక పక్క అగ్రిగోల్డ్ విషయం కూడా చెప్తున్నా, నేనే ఆ సమస్య పరిష్కారం చేస్తా. 250 కోట్లు ఇచ్చా, పర్వాలా. ఇంకా 1000 కోట్లైనా 2000 కోట్లైనా ఆ ఆస్తులమ్మి బాధితులందరి డబ్బులు కట్టే బాధ్యత నాదేనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గవర్నమెంట్ లో జరగల, ముందే జరిగింది, అయినా బాధ్యతగా ముందుకు పోతున్నా. అగ్రికోల్డ్ ఎవరైతే ఉన్నారో దొంగలు జైల్లో పెట్టాం. అదే నరేంద్ర మోడీని చూడండి, అవినీతి పరులు విదేశాలకు పారిపోయారు రాజమార్గంలో. అరుణ్ జైట్లీకి చెప్పేసి వెళ్ళారు, మోడీనే పంపించాడు. అది మోడీకి మనకుండే డిఫరెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, రాష్ట్రంలో ఉండే మేధావులు, రాష్ట్రంలో ఉండే డాక్రా సంఘాలు, రాష్ట్రంలో ఉండే యువత, రైతులు, గ్రామ గ్రామం ఒకటి కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 రోజులే ఎలక్షన్, 5 ఏళ్ళు మీకోసం పనిచేశా, 5 రోజులు నా కోసరం, భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు చూడండి, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన దాడి, కార్యకర్తల పైన దాడి, ముప్పేట దాడి చేసే పరిస్థితికి వచ్చారు. నిన్ననే సుధాకర్ యాదవ్ ఇంటిపైన ఐటీ దాడి చేశారు. ఈరోజు మళ్ళా గుంటూరులో నాని అనే కార్యకర్త ఇంటిపైన దాడి చేశారు. ఐటీ దాడులు ముమ్మరం చేస్తున్నారు. సిగ్గులేని ఈ ప్రధానమంత్రి ధైర్యం ఉంటే యుద్ధంలో పోరాడాలి తప్ప, ఎన్నికల యుద్ధంలో మెప్పించాలి తప్ప, దొంగ దెబ్బ తీయాలంటే మీకు సాధ్యం కాదని నరేంద్ర మోడీని హెచ్చరిస్తున్నా. భయపడతామా తమ్ముళ్ళు? భయపడతామమ్మా మనం? ఈ నరేంద్ర మోడీకి సిగ్గు లేదు, మనకు సిగ్గు లేదు, రోషం లేదు. కేసీఆర్ నువ్వు మా ఆర్థిక మూలాలపైన దెబ్బతీస్తావా? హైకోర్టులో కేసు వేస్తే కొట్టేస్తే లోయర్ కోర్టులో వేసి వంశీకి అరెస్ట్ వారెంట్ తెప్పిస్తావా? నువ్వు మన వాళ్ళపైన ఆర్థిక దాడులు చేస్తావా? ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తిరిగినా సాయంత్రానికి లోటస్ పాండ్కి పోతాడు, అక్కడి నుంచి కేసీఆర్కి రిపోర్ట్ చేస్తాడు, కేసీఆర్ డైరెక్షన్ ఇస్తాడు, వాళ్ళ పోలీసులు సహకరిస్తారు, కుట్రలు అక్కడనే పంటారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు. చాలామంది వలస పక్షులు హైదరాబాద్ నుంచి వచ్చాయి, వచ్చాయా? మాట్లాడుతున్నారు. ఎందుకు నోరు బారేసుకుంటారని అడుగుతున్నా నేను. మాకు కష్టం వచ్చినప్పుడు మీరు వచ్చారా? తిత్లీ తుఫాన్ వస్తే వచ్చారా? పొదుగు సైక్లోన్ వస్తే వచ్చారా? కరువు వస్తే వచ్చారా? మా ఇబ్బందుల్లో వచ్చారా? నరేంద్ర మోడీ మా మీద దాడి చేస్తే వచ్చారా? కేసీఆర్ దాడి చేస్తే వచ్చారా? మీరు రావడానికి మీరు ఎవరని అడుగుతున్నా? ఏం తమ్ముడు న్యాయమా ఇది? అందరినీ ఒకటే కోరుతున్నా, ఇంటికి ఒక సైనికుడు తయారు కావాలి, ఎన్నికల యుద్ధంలో పోరాడాలి. కేసీఆర్ చెప్తున్నాడు నాకు 16 వస్తాయని, ఎంఐఎంకి ఒకటి వస్తుందని, ఇక్కడ కోడికత్తి పార్టీ చెప్తా ఉంది ఆయనకు 17 వస్తాయని. ఆయనకు 17 వస్తే నీకు ఓట్లేస్తే నువ్వు ఆయనకు ఊడిగం చేస్తావు, రాష్ట్రాన్ని తాకట్టు పెడతావు, నీటి దొంగలకు సహకరిస్తావు, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళకి సహకరిస్తావు. ఏమనుకుంటున్నావు? కడుపు గాలిపోతా ఉంది, బాధేస్తుంది. నిన్న మొన్న చూశారు రౌడీజం, మైలవరంలో పోలీసుల పైన దాడి. ఎక్కడికి పోతున్నారమ్మా ఈ నేరాలు ఉండే చరిత్ర ఉండే నేరస్తులు? రేపు నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడ చూసినా రౌడీజం చేస్తున్నారు. నేను చాలాసార్లు చూశా,
రాజశేఖర రెడ్డి వీళ్ళ నాయన వల్లనే నా దగ్గర రౌడీజం చేయడానికి వీలు కాల, వీళ్ళ తాత వల్ల కూడా కావాలని చెప్పి తెలియజేస్తున్నా. నేను రౌడీజం చేయను, రౌడీల తోక కట్ చేస్తా. రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని పెట్టా, తీవ్రవాదులను నియంత్రణ చేశా, ముఠా నాయకులను నియంత్రణ చేశా, మత కలహాలు నిర్మోహమాటంగా అణిచివేశా. అందుకే నా మీద 24 బాంబులు వేశారు. భయపడ్డానా నేను? వెంకటేశ్వర స్వామి కాపాడాడు నన్ను. ఇప్పుడు చెప్తున్నా, మీ ప్రాణాలకి మీ శాంతికి అవసరమైతే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని మా ఆడబిడ్డలకి మా తమ్ముళ్ళని కోరుతున్నా. అలాంటి రౌడీలు వస్తే బజార్కు కీచుకుడు తయారవుతాడు. మా ఆడబిడ్డలకు మరి రక్షణ ఉండదు, మీ ఆస్తులకు రక్షణ ఉండదు. ఇలాంటి వాళ్ళ రాజకీయాలు అవసరం మనకు? తెలంగాణలో 17 సీట్లు గెలిస్తే మనం ఎన్ని గెలవాలి? 25 పార్లమెంట్ గెలవాలనా లేదా? అన్ని అసెంబ్లీలు గెలవాలనా లేదా? ఇది ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత? నా బాధ్యతనా? ఈరోజు మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం మొత్తం పిలిపిస్తున్న ఈ అద్దంకి సభ ద్వారా తెలుగుదేశం పార్టీ పైన దాడులు చేసి నాయకులు భయపడిపోతారని, అక్కడి నుంచి ముందుకు రాలేరని చెప్పి మనోనిబ్బరాన్ని మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి పోతున్నారు. అదే మరి కొంతమంది కార్యకర్తల్ని కొంటా ఉంటారు. నాకు అర్థం కాల, వీళ్ళ అవినీతి డబ్బులు పెట్టుకొని మన కార్యకర్తలు కొంటారంట, బూత్ కమిటీ ఏజెంట్ కొంటారంట. కండ కావరం వీళ్ళకు, ఒళ్ళు బాగా కొవ్వెక్కిపోయింది. అందుకే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఒక ఆయన అంటాడు, చంపడము చంపించుకోవడం అంట. నువ్వు చంపేది లేదు, చంపించుకునేది లేదు. అలాంటి వారిని శాశ్వతంగా జైల్లో పెడతాం తప్ప వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. రౌడీజన్ అని చేస్తాం, రౌడీలకు రౌడీగా ఉంటాను తప్ప ఈ రౌడీజాన్ని జరగనీయను. వేరే వాళ్ళ పెత్తనం ఇక్కడ జరగడానికి వీలు లేదు. కేసీఆర్ పెత్తనం కావాలనా? పోలవరం ఆగిపోవాలనా? నాగార్జున మనకు హక్కు లేదా? ఇలాంటివన్నీ వచ్చేప్పుడు తమ్ముళ్ళు ఇది ఎవరి బాధ్యత అంటే అందరి బాధ్యత. అందుకే నేను ఒక మాట అడిగాను, రేపు నిరసనలు తెలియజేయాలి రాష్ట్రం అంతా కార్యక్రమాన్ని ఇస్తున్నాం. ఎందుకంటే మన మీద దాడులు, ఐటీ దాడులు, కేసీఆర్, నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి లాలోచి బయటపడింది. ముగ్గురు కుట్రదారులు ముసుగు తీసేశారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ, ఏం తమ్ముళ్ళు చూశారు కదా మీరు, బీజేపీ వైసీపీ ఎంత కాంబినేషన్, పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే భార్యాభర్తల అనుబంధ అవినాభావ సంబంధం ఒక పార్టీ రెండు. ఎందుకు ఈ ముసుగులో గుజరాత్ ఇద్దరు కలిసి పనిచేయొచ్చు కదా? ఇద్దరు కలవండి, పొత్తులు పెట్టుకోండి, ముసుగులు తీసేయండి. మీ కథ ఏంటో మోడీ, కేసీఆర్, జగన్ అందరినీ ఒకేసారి చెప్తా. మీ కథ ఏంటో నిరూపిస్తా, మీకు తగిన శాస్త్ర చేపిస్తా. ఈరోజు రేపు అందరూ నిరసన తెలియజేయాలి. 6వ తారీఖున ఉగాది, అందరూ కూడా ఉగాది బ్రహ్మాండంగా చేసుకొని మళ్ళీ ఉగాది రోజున ఒక సంకల్పం, నూతన సంవత్సరం మన గవర్నమెంటే రావాలి. తెలుగు జాతికి, ఆంధ్రులకు మళ్ళా మహావైభవం, బ్రహ్మాండమైన భవిష్యత్తుకు నాంది పలకాలి. అదే మరి 7వ తారీఖున అన్ని ఆలయాల్లో, అన్ని చర్చల్లో, అన్ని మసీదుల్లో ఈ దుర్మార్గులు పోవాలి. దేవుని యొక్క మనం ఆశీస్సులు కానీ దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాల్సిన అవసరం ఉంది. అందరూ దేవుళ్ళు మనకు ఒకటి కావాలి, మనం వాళ్ళు ఆశీర్వించాలి.
ఈ దుర్మార్గుల బారు నుండి ఈ ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 8వ తారీఖున అందరూ బయట రావాలి, సంఘీభావ యాత్రలు చేయాలి, రాష్ట్రం అంతా ఒకటి కావాలి. ఈ దుర్మార్గుల గుండెల్లో నిద్రపోతామని 25 పార్లమెంటు 175 అసెంబ్లీలు గెలిపించి దేశంలో ఆంధ్రుల జోలికి రావాలంటే భయపడే పరిస్థితి అవ్వాలి. 2014 మీరందరూ కూడా ఒక స్ఫూర్తినిచ్చారు. విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని 2% ఓట్లు కూడా రాకుండా ఓడగొట్టారు. ఈరోజు లాలూచీ పడిన వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి మన శక్తి ఏంటో నిరూపించుకునే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపటి నుంచి మా చెల్లమ్మలను కోరుతున్నా, ఇంటింటికి వెళ్ళాలి. మీరే ఎమ్మెల్యే చెప్పక్కర్లేదు, అక్కడ నాయకుల అనుమతి అవసరం లేదు. ఒక అన్నగా మీకు పిలిపిస్తున్నా, ఒక పెద్ద కొడుకుగా పెన్షనర్స్ తల్లికి తండ్రికి అడుగుతున్నా, కుటుంబ పెద్దగా వితంతువుల్ని ఒంటరి మహిళల్ని వికలాంగులను అడుగుతున్నా, అందరూ వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళి వీర తిలకం పెట్టండి. వీర తిలకం దిద్ది ఎన్నికల కోసం ఎన్నికల యుద్ధంలో సిద్ధం కామని అందరికీ నా మాటగా పిలిపిమ్మని, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రమ్మని మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నా. ఒక యుద్ధం దేశ రక్షణ కోసం. ఈరోజు మనం పోరాడే యుద్ధం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం. యుద్ధం వారంలో 10 రోజులు అవుతుంది. ఇప్పుడు మనం ఏమారితే 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. మళ్ళీ ఒక మరో బీహార్ అవుతుంది. అదే మీరు అండగా నిలబడండి. ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాది, నాది, నాది నామి ఇస్తున్నా. ఈ పోరాట యోధుడికి మా చెల్లెమ్మలు సహకరించాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మా తమ్ముల్ని సహకరించమని నాతో పోరాటానికి సిద్ధంగా మనం కోరుతున్నా. అదే ఈరోజు నేను అద్దంకి నుంచి ఒక చరిత్రకు శ్రీకారం చుడుతున్నాం. ఇది ఒక తెలుగుదేశం పార్టీ యుద్ధం కాదు, ఈ ఎన్నికల యుద్ధం ప్రజాయుద్ధం. 5 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన యుద్ధం. ఎవరైతే నరేంద్ర మోడీ కేంద్రం, పక్క రాష్ట్రం కేసీఆర్, అదే మరి జగన్మోహన్ రెడ్డి ముగ్గురు పనిన కుట్రని బహిర్గతం చేయడమే కాదు, వాళ్ళు చేసే అవినీతి యుద్ధాన్ని, న్యాయ విరుద్ధంగా చేసే యుద్ధాన్ని, చట్ట వ్యతిరేకంగా చేసే యుద్ధాన్ని తిప్పికొట్టే బాధ్యత మీకే అప్పజెప్తున్నాను చెల్లెమ్మలు. అందుకే అందరినీ కోరుతున్నా, మిమ్మల్ని ఆనందంగా పెట్టే బాధ్యత నాది, రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీ భుజస్కంధాలపైన పెడుతున్నానని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడ రవి ఉన్నాడు, చాలా సమర్థవంతంగా ఎమ్మెల్యేగా గొట్టిపాటి రవికుమార్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు నాకు ఎప్పుడూ గుర్తొస్తాడు. హనుమంతరావు గారు నా దగ్గర మంత్రిగా పనిచేసినప్పుడు ఎంత సమర్థవంతంగా పనిచేశాడంటే, రాత్రింబగళ్ళు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి హనుమంతరావు గారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే మీరందరూ కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, రవికుమార్ రవిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇక్కడ చూశా మీ ఉత్సాహం, మీ అభిమానం చూశా. మొత్తం అద్దంకి అద్దంకి వచ్చేసింది ఇక్కడ ఈ మీటింగ్కి. నేను ఇచ్చినటువంటి సందేశాన్ని గ్రామ గ్రామంలో తీసుకెళ్ళాలి, రాని వాళ్లకు చెప్పాలి. 5 రోజులు మీరు నిద్రపోకూడదు. ఎన్నికల యుద్ధంలో పెద్ద మెజార్టీ గెలిపించండి,
మళ్ళీ ఇక్కడికి వస్తా, మళ్ళీ మీకు అందరికి కూడా ఒక సన్మానం చేసి శభాషణ అభినందన చేస్తాను. ఇంకో పక్క మలయాద్రి ఎంపీ, మంచి వ్యక్తి, సౌమ్యుడు, రాజీ లేని పోరాటం చేశాడు పార్లమెంట్ లో మన కోసం. 2 సార్లు పోరాటం చేశాడు, ఎప్పుడు కూడా ఎన్నిక్కిపోలేదు. నేను చాలాసార్లు చూశాను, కష్టాల్లో చూశాను. మనిషి చాలా నిమ్మడంగా ఉంటాడు, బూందాగా ఉంటాడు, సమస్యల పైన రాజీ లేని వ్యక్తి మన మలయాద్రి గారు. ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగం చేసిన వ్యక్తి. గట్టిగా ఆశీర్వదించండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు 30 కోట్ల రూపాయలతో 4,000 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చాం. జలసిరికి 3,439కి 12 కోట్లు ఇచ్చాం. సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయడానికి 1,675 మంది రైతులకి 66 కోట్లు ఇచ్చాం. వివిధ మంచినీటి పథకాలకు 22 కోట్లు ఇచ్చాం. ఎత్తిపోతల పథకాలకి 45 కోట్లు ఇచ్చాం. 82 చెక్ డ్యాములు 28 కోట్లు చేశాం. 274 కిలోమీటర్లు బీటీ రోడ్డు 175 కోట్లు ఖర్చు పెట్టాం. సిమెంట్ రోడ్డు కోసం 100 కోట్లు ఖర్చు పెట్టాం. విదేశ విద్య కోసం 2,20,000 మందికి ఇచ్చాం. వచ్చే 5 ఏళ్లలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, కొరిసెపాడు ఎత్తిపోదల పెద్ద నిర్వాసులందరికీ మార్కెట్ ధర ప్రకారం వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకుని తప్పకుండా వీలైనంత తొందరలోనే ఈ రిజర్వాయర్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. భవనాస్ రిజర్వాయర్ పనుల్ని వెంటనే చేపడతాం. 6 నెలల్లో పూర్తి చేసి మళ్ళా మీకు అంకితం చేస్తాను. అద్దంకి నియోజకవర్గంలో గోపాలపురం అగ్రహారం భూముల్ని, కొమ్మాలపాడు మక్కనవారిపాడం ఇనాం భూముల్ని, జంగమహేశ్వరపురం అగ్రహారం భూములు, చెన్నుపల్లి అగ్రహారం భూముల్ని సాగు చేస్తున్న రైతులకి తప్పకుండా పట్టాలు ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇది రెగ్యులేట్ చేస్తాం. అద్దంకిలో ఒక జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలన్నారు, ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చెరువులన్నీ రిజర్వాయర్లుగా అభివృద్ధి చేస్తాం. ఎన్ఎస్పి మంచి రోజులు వస్తున్నాయి. గోదావరి నీళ్లు తీసుకొస్తాం, అనుసంధానం చేస్తాం. గోదావరి నీళ్లతో ఎన్ఎస్పి ప్రతి ఒక్క ఎకరా పండించే బాధ్యత, నీళ్లు వారించే బాధ్యత నాదని మరొక్కసారి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ పనులన్నీ కావాలి. కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఎన్నికల యుద్ధంలో మనం గెలవాలనా లేదా? మామూలు గెలుపు కాదు, ఏకపక్షంగా ఉండాలి, అవునా కదా? నరేంద్ర మోడీ భయపడిపోవాలి, కేసీఆర్ గుండెల్లో నిద్రపోవాలి. మన జోలికి రావాలంటే 10 సార్లు ఆలోచించే పరిస్థితి రావాలంటే అన్ని సీట్లు మనమే గెలవాలి. దానికి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. సమయం కూడా అయింది, ఇక్కడే ఉండిపోయా. ఇంకా 2 మీటింగ్లు ఉన్నాయి. మామూలుగా బాపట్లకు హెలికాప్టర్లు పోవాలి. ఇప్పుడు మీ ఉత్సాహం చూసిన తర్వాత పర్వాలేదు రోడ్డు మీద పోదామని మళ్ళా రోడ్డు మీద పోవడానికి నిర్ణయించుకున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను చెప్పింది మీకు అర్థమైందా? మీ బాధ్యత మీకు గుర్తొచ్చిందా? మీరు సహకరిస్తారా? నేను చేసే పోరాటం మీకోసం అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నమ్మకంగా ఈ 5 రోజులు పనిచేస్తారా మీరు? ఈ ఎన్నికల యుద్ధంలో ఇంటికి ఒక మనిషి వచ్చి పనిచేస్తారా లేదా? ఏవమ్మా, కోటి మంది నా ఆడబిడ్డలందరికీ, నా చెల్లెళ్ళకందరికీ పిలిపిస్తున్నా. 5 రోజులు నా పేరు చెప్పి మమ్మల్ని చంద్రన్న పంపించాడు, వీర తిలకం రుద్దమన్న పెట్టమన్నాడు. కారణం, మన మీద దాడి చేస్తున్నారు కేసీఆర్, మోడీ అడ్డంగా పెట్టుకొని జగన్ ని. మీరందరూ యుద్ధంలో మా చంద్రన్ని గెలిపించాలని వీర తిలకం రుద్దాల్సిన అవసరం ఉందమ్మా తల్లి, చేస్తారా అని అడుగుతున్నా. నమ్మకమైన చెల్లమ్మలు,
నన్ను రిపోర్ట్ తెప్పించుకోమంటారా? ఇంటింటికి వెళ్ళాలి, కరుడు కట్టిన వాళ్ళకు కూడా చెప్పాలి. అత్యవసర పరిస్థితి, రాష్ట్ర ప్రయోజనం అవునా కాదా? ఈరోజు అద్దంకి మీటింగ్ ఎట్ట జరిగిందో ఇదే తరహాలో ఊర్లు ఊర్లు తిరగబడాలి. మా తమ్ముళ్ళు అడుగుతున్నా, ఊరు ఊరు కట్టడి చేయాలి, మీరు అందరినీ కూర్చుని పెట్టాలి, అడగాలి. ఈ రాష్ట్రం కోసం సైకిల్కి తప్ప వేరే పార్టీకి ఓటు చేయకూడదని. ఈ ప్రభుత్వం వల్ల లాభం పొందింది అందరూ పొందారు, 199%. కృతజ్ఞత ఉండాలి, అది మీరందరూ కూడా చేయండి. సర్వదా మీ సేవకుడిగా ఉంటా, మీకు అందుబాటులో ఉంటా, అన్ని పనులు చేస్తారని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు అడుగుతున్నా, తమ్ముళ్ళు మీ ఓటు ఎవరికని? ముందు మా ఆడబిడ్డలు పౌరుషంగా చెప్పాలి. అమ్మా మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, అయ్యలారా మన ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరాయి, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవాన్ని పౌరుషంగా చెప్పాలి. నేను అందుకే అడిగాను వీర తిలకమని, మా ఆడబిడ్డలు గుర్తు రావాలి, పెట్టినప్పుడు చెప్పాలి. ఎన్నికల యుద్ధం మన విరోధి నరేంద్ర మోడీ, కేసీఆర్ రాష్ట్ర కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఆత్మగౌరవాన్నంటే కాపాడుకుంటాం కాపాడుకుంటాం, పిడికిలు బిగించి చెప్పాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత ఆనందంగా రాత్రి నిద్రపోతా, ఇదే నా తృప్తి. అందుకే మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా, నిండు మనస్సుతో నన్ను ఆశీర్వదించమని.